Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాత లిస్టు బయటకు తీస్తున్న జగన్, ఇక దృష్టంతా వాటిపైనే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు పూర్తిగా వస్తోంది. ఈ 2 ఏళ్లలో జగన్ తాను పాదయాత్రలోనూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుపరిచారు. ఇప్పటి వరకు 90% హామీలను అమలుపరిచారు. అయితే జిల్లాల్లోనూ నియోజకవర్గాల్లోనూ జగన్ హామీలు అమలుకు నోచుకోవడం లేదు. దీనిపై జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టింది. జగన్ నియోజకవర్గాలకు ఇచ్చిన హామీలను అమలుపరచాలని భావిస్తున్నారు. జగన్ 2019 ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. దాదాపు 3800కు పైగా కిలోమీటర్లు ఆయన ప్రయాణించారు. సుమారు 120 నియోజకవర్గాల్లో ఆయన సభలు జరిగాయి. ఈ సందర్భంగా ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం సమస్యలపై జగన్ ప్రస్తావించారు. తాను అధికారంలోకి వస్తే వెంటనే వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. మూతపడిన కర్మాగారాలను తెరిపించడం కావచ్చు, స్థానికంగా తనకు అందిన ఫిర్యాదులు వినతిపత్రాలపై అప్పట్లో జగన్ స్పందించారు. అయితే ఇప్పుడు నియోజకవర్గాల్లో జగన్ ఇచ్చిన హామీలను అమలుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నియోజకవర్గాల వారీగా జగన్ ఏ హామీలు ఇచ్చారు, వాటి పరిష్కారానికి ఎంత ఖర్చు అవుతుంది అన్నదానిపై ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టి పెట్టింది. నియోజకవర్గాల వారీగా జగన్ ప్రస్తావించిన సమస్యలను హామీలను తెప్పించుకుని వాటి పరిష్కారం సాధ్యాసాధ్యాలపై సీఎంఓ దృష్టి పెట్టింది. ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటోంది. సత్వరం పరిష్కరించాల్సిన సమస్యలేంటి, వాటికి అయ్యే ఖర్చు ఎంత, దానివల్ల నియోజకవర్గం పరిధిలోని ఏ ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుంది అన్న అంశాలను సీఎంఓ సేకరిస్తుంది. పూర్తి స్థాయిలో దీనిపై నివేదికను సిద్ధం చేసిన తర్వాత జగన్ చేయబోయే పర్యటనల్లో వీటిపై ఖచ్చితమైన హామీ ఇచ్చేలా ముఖ్యమంత్రి కార్యాలయం కార్యాచరణను రూపొందిస్తుంది.